రామాయణంలో క్యారెక్టర్లో మనకు కనబడేటువంటిది ఆంజనేయ స్వామిని ఆ లంకని చూసి రమ్మనమని సీతమ్మ వారిని వెళ్ళి చూసి రమ్మనమని పంపిస్తే అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో కోటి కోటి అంటూ వెంటపడి ఏది అక్కడ దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే దానికి తోకకి నిప్పంటిస్తే దాంతో అక్కడ ఉన్నటువంటి వనాలని తగలబెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ టైంలో రావణాసురుడు దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు అడిగే ఇలాగ జరుగుతోందని చెప్తే అప్పుడు అన్న పదం అన్నమాట, తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందే అంటూ అడిగినటువంటి ప్రశ్న. ఈ సామెత సాధారణంగా అప్పుడప్పుడు వాడేటువంటిది నడుస్తూ ఉంటుంది. ఇక్కడ యూరోపియన్ యూనియన్ నాటో దేశాలకి ఇది బాగా వర్తిస్తుంది అనమాట. వాళ్ళు చెడ్డటువంటి వాళ్ళు రష్యాని చెరగొట్టాలనుకుంటారు. రష్యాని చెరగొట్టడానికి ఉక్రెయిన్ చెరగొట్టారు. ఉక్రెయిన్ జరగొట్టిన దాన్ని సమర్థించుకోవడానికి ఇప్పుడు స్వీడను డెన్మార్క్ లాంటి వాళ్ళని చెడగొడుతున్నారు, ఫిన్లాండ్ లాంటి వాళ్ళని చెడగొడుతున్నారు. తాజాగా వీటికి తోడుగా ఇతర దేశాలన్నిటితో ఆంక్షలు పెట్టించాలి. భారత్ మీద ప్రెషర్ పెడితే పొమ్మన్నం, చైనా మీద ప్రెషర్ పెడితే లైట్ తీసుకోమన్నారు, పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టడానికి అలే ఆంక్షలు పెట్టడానికే లేదు పెద్దగా. కాబట్టి ఇప్పుడు జపాన్తో ఆంక్షలు, అంటే జపాన్కి సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఉంటాయి కదా, వాళ్ళతో ఆంక్షలు. ఇది తాజాగా జపాన్ EU సమ్మిట్లో వాస్తవంగా మనం వేరే దేశంతో మాట్లాడుకునేటప్పుడు ఏం కావాలో ఆ దేశానికి మన దేశానికి ప్రయోజనాలు, అది వదిలేసి రష్యా గురించి ఉక్రెయిన్ గురించి ఇప్పుడు జపాన్తో మీటింగు, జపాన్ ద్వారా ఆంక్షలు పెట్టించడం అన్నటువంటిది ఇది వీళ్ళ నీచమైన బుద్ధి.